సార్ నమస్తే సార్ చెప్పండి సార్ సార్ మీ పేరు నా పేరు మరణం సత్యనారాయణ సార్ వంగరమండలం పొట్టువర్ధన గ్రామం సార్ ఏమయ్య ఇప్పుడు ఏ కాన్స్టిట్యూన్సీ మీది మాది రాజం కాన్స్టిట్యూన్సీ ఏం చేస్తుంటారండి నేను వ్యాపారం చేస్తాను సార్ ఎన్ని ఏళ్లుగా చేస్తున్నారు 15 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తాను సార్ 20 సంవత్సరాల నుండి వ్యాపారం చేస్తాను మరి ఎలా ఉంది మీ వ్యాపార పరిస్థితి ఎలా ఉంది పరిస్థితి అంటే వ్యాపారం కూడా రోజుకు రోజు దీన పరిస్థితికి వచ్చేస్తుంది సార్ వ్యాపారం చేసే వాళ్ళు తక్కువ వ్యాపారం కూడా చేస్తే గిట్టుబాటు లేదు సార్ ఏ పంట పండించినా గానీ గిట్టుబాటు రావడం లేదు కూరగాయ పండించినా గిట్టుబాటు రావడం లేదు ఏ వ్యాపారం చేసినా గిట్టుబాటు రావడం లేదు దానికి ఏంటంటే వాతావరణ పరిస్థితులు రైతు ఎప్పుడు లాస్ అవుతుంట తప్పకుండా రైతు రైతుగా ఉండిపోతుంట తప్పకుండా రైతు ఎప్పుడు రాజు అవడం లేదు సార్ దానికి కొన్ని మార్గదర్శకాలు కూడా గవర్నమెంట్ పాటించాల్సిన అవసరం ఉంది సార్ మరి ఇప్పుడు సకాలంలో వర్షాలు పడుతున్నాయి కదా దానివల్ల వర్షాలు పడినా సీజనల్ వారీగా పంటలు వేయాలి సార్ ఇప్పుడు వర్షం పడగానే మనం పంట వేయలేం ఇప్పుడు వర్షం పడగానే పంట వేయలేం కాబట్టి సీజనల్ వారీగా పంటలు వేయాలి మనం పంటలు పండించేసరికి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు పాడైపోయి రైతు లాస్ అయిపోయే పరిస్థితి వస్తుంది అందుకే వ్యవసాయం చేయాలంటే చాలా భయంకరంగా ఉంది సార్ దానికి వచ్చి కూలీల పరిస్థితి ఇంకా అద్వానంగా ఉంది సార్ వ్యవసాయం చేయాలనుకుంటే మరి కూలీల పరిస్థితి రోజుకు వాళ్ళకు కూలీ వాళ్ళు కూలీ ఇవ్వాలనుకుంటే రోజు ఏ రోజు కూలీ వాళ్ళకి ఇవ్వాలి మనకి వ్యవసాయం ఇంటికి వస్తుందో రాదో తెలియదు ప్రతిరోజు పెట్టుబడి పెట్టవలసిన పని అయిపోతుంది కౌలు రైతులు ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి రైతులు ఇంకా సొంత భూములు ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఎలా ఉంటే కౌలు రైతుల పరిస్థితి ఇంకా దీనంగా ఉంటుంది సార్ దీనంగా ఉంటుంది ఇంక గవర్నమెంట్ ఏదో తోడ్పడిచ్చి ఈ మనకు అదే గవర్నమెంట్ జగనన్న ఇది ఉంది కదండి రైతులకు సంబంధించి అది ఒక 13,000 రైతు భరోసా వేస్తాను ఆ రైతు భరోసా 13,000 వేసినప్పుడు కూడా ఇంకా రైతులు కోలుకునే పరిస్థితి ఉంది సార్ ఇంకా రైతుల మీద ఇంకా మక్కువ ఇంకా పెంచవలసిన అవసరం ఉంది సార్ ఉంది బాగా ఉంది సార్ మరి అలాగే ఇప్పుడున్న జగనన్న పరిపాలన చూసుకుంటే బాగుందంట మరి పరిపాలన విధానానికి వస్తే ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల దగ్గరకు వచ్చేసరికి అలాగే సార్ వాళ్ళు చేతులు దులుపుకునే పరిస్థితి వస్తుంది సార్ చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు కూడా రైతులు చేతులు దులుపుకునే పరిస్థితి వచ్చింది అప్పుడు తుఫాన్లు వచ్చి వైపరీత్యాలు వచ్చి రైతుకి ఏదో మనం వ్యవసాయం పోయేటప్పుడు అధికారులు వస్తున్నారు చూస్తున్నారు నామంత్రంగానే వాళ్ళకి ఒకరు ఒక రైతుకైనా నాకు వ్యవసాయం పోయింది దానికి సంబంధించి నాకు ఇదిగో ఈ నష్టం వచ్చింది పంట నష్టం వచ్చింది అనేటువంటి దాఖలు ఎక్కడ లేవు సార్ అలాగే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేల పరిపాలన చూసుకుంటే ఇక్కడ మన రాజం నియోజకవర్గంలో ఎలాగుందంట మరి స్థానిక ఎమ్మెల్యే పరిపాలన అంటే ఎమ్మెల్యే పరిపాలన అంటే బాగానే ఉంది సార్ పరిపాలన విషయం గురించి మనం మాట్లాడలేము ఎందుకంటే వాళ్ళు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి వాళ్ళ రాష్ట్ర లెవెల్ ఒక రైతు కోసమే కాబట్టి అందరు రైతులు బాగుపడాలని ఏ గవర్నమెంట్ కూడా రైతులు బాగుపడాలనే చేస్తుంది ఎవరైనా మన రైతులు చెడగొట్టాలని కాదు కానీ ఇందులో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది సార్ ఇంకా బాగా ఇంకా చేయాలి అంటే చేయాలి సార్ ఇంకా ఎంత చేసినా రైతుకి తక్కువే సార్ రైతులకు ఎంత చేసినా జగనన్న వచ్చాక బాగుందంట ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు మీకు రైతులకు కష్టాలు తీరే అంటావా జగనన్న వచ్చేటప్పుడు రైతు భరోసా పడుతుంది సార్ ఒక 13,500 ఇవ్వడం వల్ల దానివల్ల రైతు కొంత విత్తనాలకు కానీ ఎరువులకో పురుగుల మందులకో లేదా కూలీలకు కానీ కొంత చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఇలాంటిది అప్పుడు రావడం లేదు కదా సార్ అప్పుడు ఇవ్వడం లేదు ఇలాంటిది తోడ్పడి తిండి ఇంకా పెంచే యోజనలో ఉంటే మన ప్రస్తుత గవర్నమెంట్ పరిస్థితుల్లో పెంచలేరు కాబట్టి ఒక కేంద్రము 6,000 ఇస్తుంది దాన్ని ఇంకొద్ది డెవలప్ చేసి దాన్ని మన గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి కొద్దిగా ఇంకా రైతుల్ని ఆదుకోవాలని ఒక రిపోర్టు కానీ తయారు చేసి ఇచ్చినట్లయితే ఇంకా రైతుకి ఎంత కొంత మేలు మేలు జరుగుతుంది మేలు జరుగుతుందని కాల్సి ఉంది సార్ ఓకే సార్ థ్యాంక్స్